Welcome back. Roja Vyoharamlo Adhikara Vipaksha Partila Madhya Matala Tutalu Pelutune Unnayi. Call money Vyoharanni Pakkana Pettenduke Ambedkar Amshanni Terapaiki Techarani Roja Aropiste Call money Amshampai Charchinchakunda Paripoyindi YCP Nenani Vimarsincharu Jupudi Prabhakar. Chandrababu Kutratho Tananu Suspend Chesarani Roja Aropistunte Speaker Nirnayanni Tappu Pattadam Sarikadannaru. Iddaru Netala Madhya Pelina Matala Tutalanu Osari Chuddam. ఏదైతే ఒక నమ్మకాని కాల్మని సెక్స్ రాకెట్లు ఇరుక్కున్న మహిళలకు మేము ఇవ్వాలి అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం మెడలు వంచి ఆ నిందితుల్ని పట్టిస్తే ఇంకా బయటికి రాని వాళ్ళు కూడా ధైర్యంగా బయటికి వచ్చి మరి కంప్లైంట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు తీరే అవకాశం ఉంటుందనుకుంటే ప్రతిపక్షం నోరు నొక్కే విధంగా సస్పెన్షన్ చేసి ఏ విధంగా టీవీల్లో ఛానల్లో ఆ ఇష్యూని డైవర్ట్ చేసేసి ఈరోజు రోజాకే ఈ పరిస్థితి అంటే మామూలు మనంపై పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పరిస్థితి ఏంటి ఎలాంటి కేసులు దొంగ కేసులు మన మీద పెట్టి మన జీవితాన్ని సర్వనాశనం చేస్తారన్న భయంతో ఒక్కరు కూడా బయటికి రాలేదు దీనికోసమే మేమందరం కూడా భయపడి ఆ రోజు అంతగా కోరుకున్నా కూడా సభాపతి గారు మాకు అవకాశం ఇవ్వలేదు అంబేద్కర్ గారిని సడన్ గా ప్రవేశపెట్టి మీరు అనుకున్న కాల్ మనీ సెక్స్ వ్యవహారాలు అవన్నీ చర్చించలేదు ఎవరు చెప్పారు అవి క్షుణ్ణంగా చర్చించబడ్డాయి మీరే ఆ రోజు మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగినప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వేసి నిలబడి ప్రశ్నించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర సమాధానం లేక మీరందరూ సమరించి పారిపోలేదని నేను అడుగుతున్నా మీ అందరికీ తెలుసు బోండా ఉమా మహేశ్వరరావు గారిది ఈ సభలో నువ్వు ఒక 420 జగన్ గారిని నీ వెనక ఉన్న 420లతో ఈరోజు అడ్డగోలుగా అంతరాయం కలిగిస్తున్నావు అసెంబ్లీలో రోజా ఆంటీ మీద చర్యలు తీసుకోవాలి రోజా ఆంటీ ఐరన్ లెగ్ ఆవిడ ఎక్కడ పెడితే అక్కడ సర్వనాశనం అయిపోతుంది ఏంటిరా ఏంటిరా ఏంట్రా పాతేస్తాను సో రాష్ట్రం అంతా చూసింది దీన్ని దీని మీద ప్రివిలేజ్కి నేను ఇవ్వటం కూడా జరిగింది ఇంతవరకు అతన్ని పిలిపించలేదు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో వివరణ తీసుకోలేదు అతనితో నాకు సారీ కూడా చెప్పించలేదు మేము మహిళలు కాదా మా కుటుంబ సభ్యులు లేరా మా పిల్లలు లేరా మాకు మర్యాద లేదా మేము బయట వెళ్ళినప్పుడు మాకు అవమానం ఉండదా అని నేను అడుగుతున్నా చట్టసభల్లో చాలా అంశాలు జరుగుతాయి కాదని కాదు ఆవిడ అడుగుతుంది బోండా ఎలా యాక్సిడెంట్ తీసుకోలేదు దేని బాధ్యత ఎందుకు తీసుకోలేదు లేకపోతే ఇంకొక ఎక్స్మెల బుచ్చ చౌదరి గారిని ఎందుకు తీసుకోలేదు నాగే ఎందుకు తీసుకున్నారంటే ద రైట్స్ ఆర్ ద స్పీకర్ ఆయన ఏది ఫీల్ అయితే అదే జరుగుతుంది నన్ను ఎదుర్కోలేక అనితని ఈరోజు ఒక పావుగా వాడుకుంటున్నారు నేను గతంలో కూడా చెప్పాను నాకు ఈ రోజుకి కూడా అనిత మీద ఎటువంటి కోపం లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి మీదకి రెచ్చగొట్టి ఏ విధంగా మాట్లాడిచ్చారో మీరు చూశారు అప్పుడు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రశ్నిస్తే ఎందుకు ఇంతగా గిలగిలలాడిపోతున్నారని నేను అడుగుతున్నాను అనిత గారిని నేను చెప్పాలంటే నా నోరు రావట్లేదు దుర్దర్శనాడు అనగానే మాట్లాడి ఈరోజు చెప్తుంది అనితను ఒక పావులాగా వాడుకుంటున్నారు అనిత మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకుందో నాకు అర్థం కావట్లేదు అంటే ఈ ద్వంద్వ భాష అంటే నాకే తెలియట్లేదు లేకపోతే జబర్దస్తి లాంగ్వేజ్ అంటే నాకు అర్థం కావట్లేదు అనిత చట్టసభల ప్రకారం షీజ్ ఎ మెంబర్ అనితను మీరు తిప్పారు కాబట్టి డ్యూటీ తిప్పారు కాబట్టి అనిత ఖచ్చితంగా ఏడుస్తుంది ఏడ్చి పెద్దవికు అని స్పీకర్ చెప్తుంది పార్టీ అభినాయకుడు చెప్తుంది సో అనితమైన స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకుంటుందో యనమాడ రామకృష్ణుడట ఒక 45 లిస్టు చదివి ఉన్నాడ అంటే మేలిపోయినటువంటి చిత్రీకరించి అనితను ఒక పావుగా అంటే అనిత చదువుకోలేదా లేకపోతే అనితకే ఉన్న పార్లమెంట్ అఫైర్స్ తెలియదా లేకపోతే అనిత ఏమన్నా స్పీకర్ పర్మిషన్ లేకుండా మాట్లాడే వ్యక్తి అనిత ఏమన్నా బిజినెస్ రూల్స్ లేకుండా మాట్లాడుతున్నారా అంటే అంబేద్కర్ని ప్రవేశపెట్టారు అంబేద్కర్ మీద వీళ్ళకి గౌరవం లేదు నేను అడుగుతున్నా మీకు గౌరవం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ